బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులపై కార్తో తొక్కించి 8 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీ నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిని బర్తరాఫ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద సీఐటీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, సీఐటీ నాయకులు నాగేంద్ర కుమార్, ఆర్వీ నాయుడు, గోపాల్, వెంకటనారాయణ, మనోహర్, వలి, వెంకటేష్, నాగరాజు, లతీఫ్, సూర్యచంద్ర, ప్రకాష్, వెంకటేష్, కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు. Thank you.